श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः शान्तागारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वागारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं गमनयनं योग्यहृदयानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं वेदकौसेवासं श्रीवस्ताङ्गं कौस्तुभोद्भाषिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं विश्वं विश्वर्वषट्कारो भूतभव्यभवत्प्रदुः భూతకృద్భూతమృద్భావూతాత్మ భూత భావన ఎత్ర రఘునాథకీర్తనం తమస్తాంజలి భాష్వార్య పరపూనలోచనం మారుతిం నమత రాక్షకం సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై శనివారము నవభారత్ ట్వెంటీ ఫోర్ బై సెవెన్ ప్రేక్షక మహాశయులందరికీ శుభోదయం నవ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు అధిక మాసము శుద్ధ విధియ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రము ఉదయము ఎనిమిది గంటల వరకు ఉంటుంది తదుపరి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది సూర్యోదయము ఉదయము ఐదు గంటల యాభై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల యాభై ఏడు నిమిషములు ఈరోజున అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి రాత్రి ఒంటి గంట యాభై రెండు నిమిషముల వరకు ఉంటుంది వర్జము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయము ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజున యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నము మూడు గంటల వరకు ఉంటుంది ఈ రోజున నవగ్రహాల్లో శనేశ్వరునికి ప్రీతికైన మరో రోజు మనకున్నటువంటి పన్నెండు రాశులలో వృషభ రాశి సింహరాశి కన్యరాశుల వారికి శనివారం ఘాతవారము కావున శనివారం రోజున ఈ రాశుల వారు కొత్త పనులు చేయకూడదు శనివారానికి విశేషంగా శనేశ్వరునికి కేతుగ్రహానికి ప్రీతికరమైన రోజు శనేశ్వరునికి ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకునేడల అలాగే నల్లటి వస్త్రంలో కిలోంబావ చొప్పున నువ్వులు దానం చేసినడల సద్భ్రావునికి దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే మనకు ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తెలివిపోతుంది మృత్యుంజయుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది శనిగ్రహానికి ప్రీతికరంగా ధరించిన ధరించినడల శరేష్ ప్రీతికరము అలాగే పుష్యమి నక్షత్రం వారు అనురాధ నక్షత్రం వారు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి శనరుడు అధిపతి కావున వీరు కూడా నీలమురాయి ధరించినీడలా శనచ్చుని యొక్క సంపూర్ణ ఉండే అనుగ్రహం లభిస్తుంది మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని పూజించినడలా భూమిలో మొక్కను నాటి కుంభరాశి వారు జమ్మి చెట్టును పూజించినడలా మొక్కని భూమిలో పాతినేడలా శనచుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ఇరవై ఏడు నక్షత్రాలలో పుష్యమ నక్షత్రం వారు అనురాధ నక్షత్రం వారు ఉత్తరావాది నక్షత్రం వారు అశ్వత వృక్షము చెట్టు అశ్వత వృక్షము పుష్యమ నక్షత్రం వారు ఒకల వృక్ష వృక్షాన్ని అనురాధ నక్షత్రం వారు ఉత్తరావాది నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించే డల లేదా మొక్కను భూమిలో నాటి నీడల శనక్షరునికి అత్యంత ప్రీతికర ప్రీతికరము అయినటువంటి వృక్షాలు వాటిని పూజ చేసిన చిన్న చిన్న యొక్క సంపూర్ణ అనుకు మనకు లభిస్తుంది అలాగే ఈరోజు విశేషంగా కేతుగ్రహానికి ప్రీతికరమైన రోజు కేతుగ్రహానికి ఉలువలు కిలోంబావ చొప్పున రంగు వస్త్రంలో సద్బ్రాహ్మణునికి దానం చేసినడల జ్ఞానపీడోపశాంతయే అనగా మనకు జ్ఞాపశక్తి బాగా లభిస్తుంది ఇలాంటి మరుపు ఉన్నా కూడా ఆ మరుపు యొక్క దోషం తొలగిపోతుంది కేతుగ్రహానికి ప్రీతికరంగా వైఢూర్యం నీడల కేతుగ్రహాన్ని అనుగ్రహం లభిస్తుంది కేతుగ్రహానికి ఇరవై ఏడు నక్షత్రాల్లో నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని అశ్విని అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని మూనా నక్షత్రం వారు సర్జు వృక్షాన్ని లేక పాటలు వృక్షాన్ని పూజించిన లేదా మొక్కను భూమిలో నాటినడల కేతుగ్రహం యొక్క సంపూర్ణము అయినటువంటి లబ్ అనుగ్రహత లభిస్తుంది కేతుగ్రహాన్ని ప్రీతికరంగా మహాగణపతి యొక్క పూజను చేసిన కేతు గ్రహం శాంతిస్తుంది అలాగే ఈ రోజున దశావతారాలలో శ్రీమన్నారాయణ అవతారంలో అయినటువంటి శ్రీరాముడు శ్రీకృష్ణుడు స్వామి నరసింహస్వామి మొదలు దశాదావతలందరూ కూడా ఏ ఒక్కరికి పూజ చేసిన ఎడల శ్రీమన్నారాయణకి పూజ చేసినట్లుగా ఉంటుంది లోక సంరక్షణార్థము విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఎడల లేదా విన్న ఎడల జనులందరూ కూడా శాంతింపబడగలుగుతారు అలాగే మనకు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకము ఆరాధన చేసుకున్న తులసిమాలతో పూజ చేసిన శ్రీమన్నారాయణ యొక్క సంపూర్ణమైన అనేటువంటి అనుగ్రహత మనకు లభిస్తుంది కావున ఈరోజు విశేషంగా శనేశ్వరునికి కేతుగ్రహానికి శ్రీమన్నారాయణకి పూజ చేసుకునవచ్చును అలాగే ఆంజనేయ ఆంజనేయస్వామి వారికి యొక్క పూజలు చేసుకున్న ఈడల విశేషమైనటువంటి అనుగ్రహత ఆంజనేయ స్వామి ద్వారా మనకు లభిస్తుంది ఆంజనేయ స్వామి వారికి వడమాల కానీ పంచామృత అభిషేకాలు కానీ సింధూర పూజ కానీ తమలబాకుల పూజ కానీ అరటి పనులతో అర్చన కానీ చేసిన ఎడల సకల భలా భయాందోళనని కూడా తొలగిపోయి ఆంజనేయ వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మనకు లభిస్తుంది గాలి కాని ధూళి కానీ ఉన్నవారందరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస పదకొండు సార్లు పారాయణ చేసిన స్వామి సాక్షాత్కారంగా మనకు అనుగ్రహించి మనల్ని కాపాడగలుగుతాడు జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ